एस्ट्रोलॉजी सो गुरु गोचार संचरिस्तुन्नारु कदा इप्पुडु मनकि नवंबर 24 नुंचि मकर राशि नुंचि कुंभ राशि की अट्लाने एप्रिल 2022 एप्रिल नेलाकर्ण मनकि मल्ला कुंभ नुंचि मीनंलोकि वेळ्ळबोतुन्नारु सो संवत्सरं पाटु अंटे ई संवत्सरं 2021 नवंबर नुंचि 2022 नवंबर वरकु कूडानु सो गुरु कर्काटक राशि वाळ्ळकि एट्लांटि फलितालनु इस्तुन्नारु अनेदि चूद्दां సో కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ఎందుకు మిశ్రమ ఫలితాలు అంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి చూసినట్టయితే ప్రస్తుతము గురువు సప్తమ భావం నుంచి అష్టమ భావంలోకి వచ్చారు. సో అష్టమ భావంలో ఉన్న గురువు కొన్ని రకాల శుభ అశుభ ఫలితాలు రెండు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో శుభ ఫలితాలు ఏంటి అంటే ముఖ్యంగా రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి విషయాలలో మంచి ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అట్లానే కుటుంబంలో శుభకార్యాలకి జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే ఆర్థిక విషయాలలో కొంతవరకు ప్రోగ్రెసివ్గా ఉంటుందని చెప్పచ్చు. అంటే మంచిగా ఆర్థిక అభివృద్ధి కుటుంబాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లానే స్థిరాస్తులు కొనుక్కునే అవకాశాలు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అంటే స్థిరాస్తి కోసం ఖర్చు పెట్టడము అనుకోవచ్చు మీరు. ఎందుకంటే గురువు కొంతవరకు అధిక ఖర్చులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే గురువు ఇచ్చే ఖర్చులు ఎప్పుడూ కూడాను శుభప్రదమైనవి ఉంటాయి. అంటే ముఖ్యంగా ఆయన ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము మీకు ఏప్రిల్ వరకు కూడా ఖర్చులు ఇస్తాడు. కానీ ఇచ్చే ఆపర్చునిటీస్ ఏంటంటే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే మీకు స్థిరాస్తి అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అయితే ఎడ్యుకేషన్కి సంబంధించి మటుకు కొంతవరకు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళకి మంచి ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అంటే మీకు సపోర్ట్ అనేది బాగా దొరుకుతుంది, మంచి గైడెన్స్ దొరుకుతుంది. అండ్ డెఫినెట్గా చాలా మటుకు ఎడ్యుకేషన్లో అండర్ గ్రాడ్యుయేట్స్ వరకు ఉన్నవాళ్ళు ప్రోగ్రెసివ్గా ఉంటారు. అలానే హయ్యర్ లెర్నింగ్స్ కోసము విదేశాలకు వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి మీకు రెండు రకాలుగా అంటే ఇప్పుడు ఈ 2021 నవంబరు నెలాఖరు మొదలుకొని 2022 నెలాఖరు వరకు కూడా మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఈ హయ్యర్ లెర్నింగ్స్ కోసము బయటకు వెళ్ళాలి. అంటే అఫ్కోర్స్ నాట్ ఓన్లీ హయ్యర్ లెర్నింగ్స్, ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ బయటకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా గురువు మంచి ప్రోగ్రెసివ్గా ఉన్నారు అని చెప్పచ్చు. అయితే కొంతవరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2022 ఏప్రిల్ వరకు మటుకు కొంత స్లోగా ఉంటాయి అన్నీను. అంటే అనుకున్నంత తొందరగా పూర్తి కావాలి కొన్ని వ్యవహారాలు. కాబట్టి మీరు ఏంటంటే కొంత శనికి శాంతి చేసుకోవడం ద్వారా గురువు ఇచ్చే ఫలితాలు ఇంకొంచెము బాగుంటాయని చెప్పచ్చు. అలానే మీకు ఏప్రిల్ నుంచి కనుక చూసినట్టయితే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు గురుబలం పెరుగుతుంది అండ్ మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. అంటే మిమ్మల్ని కూర్చోబెట్టి మంచిగా గైడ్ చేసేవాళ్ళు ఉంటారు, మంచి గైడెన్స్ దొరుకుతుంది. సో మీకు ఏప్రిల్ నెలాఖరు నుంచి 2022 ఏప్రిల్ నెలాఖరు నుంచి మటుకు అన్ని రకాలుగాను స్టూడెంట్స్కి ఎక్సలెంట్ ప్రోగ్రెసివ్ వే అనేది ఉంటుంది. అండ్ మీ టాలెంట్కి మీ క్రియేటివిటీకి మంచి జరుగుతుంది. సో ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇక ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నవాళ్ళు అది మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆన్ సైట్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానివ్వండి. సో విదేశాలకు వెళ్ళాలి, అది విద్య కోసం కానీ జాబ్ కోసం కానీ లేదా ఉన్న జాబ్లో ఉన్న ఆపర్చునిటీస్ కోసం కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఈ టైం అంటే ఏప్రిల్ వరకు కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ఈ నవంబర్ మొదలుకొని ఈ నవంబర్ ఎండింగ్ మొదలుకొని ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా బయట విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లానే ఖర్చులు కనిపిస్తున్నాయి. సో మీరు పెట్టాల్సిన దానికన్నా కొంత ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఏదో ఒక రకంగా అధిక ఖర్చులు అనేవి మటుకు కనిపిస్తున్నాయి, ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఈ ఎక్స్పెండిచర్స్ అనేవి మీకు మళ్ళా మనకు 2022 ఏప్రిల్ నెలాఖరు నుంచి మటుకు ఆ ఖర్చులు ఉండవు, చాలా మటుకు తగ్గుతాయి. అండ్ ముఖ్యంగా మీరు ప్రోగ్రెసివ్గా ఉంటారు, అనవసరమైన ఖర్చులు ఉండవు, మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఈ ఇప్పటి వరకు కొంచెం ఏప్రిల్ వరకు ఏంటంటే ఏం జరుగుతుంది ఏంటి అర్థం కాక కొంత టర్బులెన్స్ అనేది ఉంటుంది. అంటే సడన్ ఈవెంట్స్ ఉంటాయి, సడన్గా ఇంట్లో శుభకార్యాలు జరిగే కుదిరే అవకాశం ఉంటుంది, సడన్గా ఎక్స్పెండిచర్స్ ఉండొచ్చు, సడన్గా మీకు బయటకు వెళ్ళే అవకాశం రావచ్చు,
సో అన్సర్టెనిటీ అనేది ఎక్కువ కనబడుతుంది, అంటే మనం ఊహించనివి జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే మీరు కొంత ఈ మార్చ్ ఏప్రిల్ అంటే లైక్ జనవరి ఫిబ్రవరి నెలల్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఖర్చులు మటుకు చేయకండి. ఎందుకంటే మీరు స్పెక్యులేషన్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ వీటి విషయంలో మోసపోవడానికి తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే మీరు మార్చి దాటిన తర్వాత ఏప్రిల్ మార్చి నెలాఖరు ఏప్రిల్ నుంచి అయితే మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. అండ్ కుటుంబం పట్ల కానీ పిల్లల గురించి కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ వీటికి చాలా బాగుంటుంది. అట్లానే ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఈ ఏప్రిల్ నుంచి ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఏ ప్రొఫెషన్ ఏ బిజినెస్లో ఉన్నా కూడాను బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు ఏప్రిల్ నెలాఖరు నుంచి గురువు మనకి మీనంలో ప్రవేశించిన దగ్గర నుంచి లైక్ చాలా మటుకు ప్రోగ్రెసివ్గా ఉంటుందని చెప్పచ్చు. అక్కడ నుంచి మీకు మొత్తం అంతా అన్ని రకాలుగాను అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా మీరు విదేశాలకు స్టూడెంట్స్ని పంపించే అంటే లైక్ కన్సల్టేషన్ సర్వీసెస్, ఎడ్యుకేషన్కి సంబంధించి కన్సల్టేషన్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి థ్రూఅవుట్ ద ఇయర్ కొంతవరకు బాగుంటుందని చెప్పచ్చు. అయితే మధ్య మధ్యలో మీరు చేసే వీటిలో అడ్డంకులు అయితే ఎదురవుతాయి, అంత స్మూత్గా పోవు. మీరు కూడా కొంత శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఆర్థికంగా మంచి ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఆర్థిక వ్యవహారాల కన్నా కూడాను సంఘంలో గౌరవం పెరగడము, మనకంటూ ఒక మంచి పేరు రావడానికి కర్కాటక రాశి వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఏప్రిల్ నుంచి అంటే మీరు మంచి గురువులు మంచివారు సంఘంలో గౌరవప్రదమైన పొజిషన్లో ఉండే వ్యక్తులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో టోటల్గా చెప్పాలంటే బ్యాంకింగ్ సెక్టర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ వీటికి ఈ టైంలో కొంచెం నెక్స్ట్ ఏప్రిల్ వరకు కొంతవరకు సమస్యాత్మకమైన టైం అనే చెప్పచ్చు. అయితే ఏప్రిల్ నెలాఖరు నుంచి మటుకు అన్ని రకాల ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్స్ ఉన్న వాళ్ళకి ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అట్లానే కొంతవరకు లోన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. అట్లానే ఆరోగ్యపరంగా మనకి పొట్టకి సంబంధించిన సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లానే తండ్రితో విభేదాలు, తండ్రితో కానీ భార్యతో కానీ కుటుంబంలో కానీ కొంతవరకు విభేదించడము, మీ మాట అంగీకరించకపోవడం ఉంటుంది. అయితే ఏప్రిల్ నెలాఖరు నుంచి మటుకు అక్కడ మారుతుంది మళ్ళీ మీ ఇంట్లో మీకున్న ఇది పెరుగుతుంది. అట్లానే మీ కమ్యూనికేషన్ అందరు ఇష్టపడతారు. అక్కడ నుంచి మటుకు కుటుంబ పరంగా ప్రొఫెషనల్ లైఫ్ ఆర్థిక పరంగా అన్ని రకాలుగానూ ఆపర్చునిటీస్ బాగుంటాయని చెప్పచ్చు. సో కర్కాటక రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ నెల నవంబర్ అంటే నవంబర్ ఎండింగ్ నుంచి 2021 నవంబర్ ఎండింగ్ నుంచి కొంచెం ఏప్రిల్ 2022 ఏప్రిల్ నెలాఖరు వరకు ఆర్థిక విషయాల్లో కుటుంబ విషయాల్లో అన్ని విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత గురుబలం పెరిగిన దగ్గర నుంచి మీకు అన్ని రకాలుగాను ప్రోగ్రెసివ్గా ఉందని చెప్పచ్చు. ఓకే గైస్, ఇది కర్కాటక రాశికి సంబంధించిన గోచారంలో గురు సంచారం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.